అనంతపురం జిల్లా పామిడి నగర పంచాయతీలోని పీకొండాపురంలో మున్సిపల్ వాటర్ ట్యాంకర్ వద్ద నీళ్ల కోసం వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ పడడంతో ఇరు వర్గాలకు తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి। అనంతపురం జిల్లా పామిడి నగర పంచాయతీలో కొండాపురం బీసీ కాలనీలో మున్సిపల్ వాటర్ ట్యాంకర్ వద్ద నీటి కోసం వైసీపీ టీడీపీ వర్గీయులైన సుగునాథ కుటుంబం బైపీ రెడ్డి కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఇరు వర్గాలకు తీవ్రమైన గాయాలయ్యాయి। వివరాల్లోకి వెళ్ళగా టీడీపీ ప్రభుత్వంలో వాటర్ ట్యాంకర్ వారి వర్గీయులకు అనుగుణంగా ఆగేదని ఇప్పుడు వైసీపీ వారికి అనుగుణంగా ఆగుతుందని వారి ఎక్కువ నీళ్లు పట్టుకుంటున్నారన్న వాగ్వాదంతో మొదలైన గొడవలో తీవ్ర స్థాయిలో ఇరువురు కట్టెలు రాళ్లతో దాడి చేసుకున్నారు। ఇరువురి ఇల్లు ఇరుగు పొరుగు కావడం చేత కుటుంబంలోని అందరూ కలహించుకోవడంతో మహిళలకు కూడా తీవ్ర రక్త గాయాలయ్యాయి। అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। సార్, నాది పామిడి మండలం కొండాపురము। నీలకడ నీళ్లు పట్టుకోకూడదని ట్యాంకర్ ఫోన్ చేసి పిలిచి వల్లే పిలిచి ఫోన్ చేసి పిలిపించినా మీరు పట్టుకోకూడదని గొడవ అమ్మ మీదకి కట్టెలు తీసుకు కొట్టినారు। ఎవరు? పెద్ద బాబు బాబు రెడ్డి, చిన్న బాబు రెడ్డి, వాళ్ళ భార్యలు, వాళ్ళ అత్త। ఏ ట్యాంకర్? వాటర్ ట్యాంకర్, నీళ్ల ట్యాంకర్। అదే ఏ మున్సిపాలిటీదా? మున్సిపాలిటీ ట్యాంకర్। మున్సిపాలిటీ ట్యాంకరా? ఏం జరిగింది? సంఘర్షణ ఆడలు ఆడలు కొట్టాడంటే వాళ్ళ చిన్నబాబు అనే వ్యక్తి కట్టె తీసుకుని వచ్చి కొట్టినాడు అమ్మని। 14 కుట్లు పడినాయి ఆ పక్క ఎంత ఉందా మీకు ఎంత ఉందా ఆ పక్క ఎవరికి వాళ్ళ తోసులాట సన్నగా రాకలేనాయి మాకు ఇద్దరికి తలకలు పడింది।